మనిషి ఎప్పుడు తన సెన్స్ ఎప్పుడు కోల్పోతాడు అని చెప్పి గమనించినట్లయితే దీక్ష, మనిషి ఎప్పుడైనా కూడా తాగితే ఆ తాగేటప్పుడు ఇంకొక నలుగురు ఆ మనిషితో పాటు జత అయితే ఆ 5 మంది తాగుతూ కూర్చుంటే ఒక చోట మనుషుల ఆలోచనలు మారుతాయి, మనుషులు రాక్షసులు అవుతారు అధ్యక్ష. ఎగ్జాక్ట్గా ఇది ఆపడం కోసమే, ఎగ్జాక్ట్గా ఇది జరగకూడదనే ఉద్దేశంతోనే పర్మిట్ రూమ్లు అన్నీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశామని కూడా చెప్పబడుతుంది. కేవలం దీనికోసమే మనుషులు తాగేటప్పుడు మనుషులు 5-6 మంది కలిసి కూర్చొని తాగితే మనుషులు మృగాలు అవుతారు. ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గ్రామాలలో అయితే 43,000 బెల్ట్ షాపులను రద్దు చేశామని కూడా సగర్వంగా ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను.